హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 18 నవంబర్ 2021 అంటే రేపు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. రేపు గురువారం రోజు స్టాక్ మార్కెట్ ఓవరాల్గా మిక్స్డ్ ట్రెండ్గా ఉండే ఛాన్స్ ఉంది. అందులో కూడా ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నిఫ్టీ బ్యాంక్ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. నిఫ్టీ ఐటీకి మాత్రం కొంచెం పాజిటివ్గా ట్రెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయం చూసినట్టయితే, ముందుగా మనం గెయినర్స్ విషయం చూసినట్టయితే, అంటే ఏవైతే కాల్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలి అంటే, రేపటి రోజున ఏవైతే ప్రైవేట్ బ్యాంక్స్కి సంబంధించిన స్టాక్స్ రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా ప్రైవేట్ ఫైనాన్షియల్స్, అంటే అవి ఫైనాన్స్ కంపెనీలు కానివ్వండి, లేదంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లేదంటే ఫైనాన్స్ కంపెనీలు, ఇలాంటివి రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా రేపటి రోజున ఏవైతే ఆయుర్వేదిక్ కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్, అంటే డాబర్ పతంజలి ప్రొడక్ట్స్, ఇలాంటి ఇమామి ఇలాంటి కంపెనీల ప్రొడక్ట్స్ రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం కాల్ ఆప్షన్స్ కోసం చూడాలంటే, ఏవైతే ఆర్గానిక్ ఫుడ్స్ కంపెనీల స్టాక్స్ రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా రేపు మనం కాల్ ఆప్షన్స్ కోసం ట్రై చేయాలి అంటే, మనం ఐటీకి పాజిటివ్గా ఉంది అనుకున్నాం కాబట్టి ఐటీ కంపెనీల స్టాక్స్ కూడా మనం రేపు కాల్ ఆప్షన్స్ కోసం ట్రై చేయొచ్చు. అలాగే ఇంకా రేపటి రోజున కాల్ ఆప్షన్స్ కోసం ఎఫ్ఎంసీజీ కంపెనీల స్టాక్స్ని కూడా మనం ట్రై చేయొచ్చు. అలాగే ఇంకా మనం కాల్ ఆప్షన్స్ కోసం ఏవైతే స్టీల్స్ కంపెనీల స్టాక్స్ ఉన్నాయో అవి కూడా రేపు గెయినర్స్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇక మనం లూజర్స్ విషయం చూడాలంటే, ఏవైతే పుట్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలి అంటే, రేపటి రోజున ఏవైతే గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్, అంటే ఏవైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్, అంటే ఆయిల్ ఇండియా, ఎన్ఎండిసి, ఎన్టీపీసీ ఇలాంటి కంపెనీల స్టాక్స్ రేపు లూజర్స్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఆటోమొబైల్స్ కంపెనీల స్టాక్స్ కూడా రేపు లూజర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం పుట్ ఆప్షన్ కోసం ట్రై చేయాలంటే, ఏవైతే పవర్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అవి కూడా రేపు లూజర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా రేపటి రోజున ఏవైతే సీడ్స్ కంపెనీల స్టాక్స్ అవి కూడా రేపు లూజర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం పుట్ ఆప్షన్స్ కోసం సీ పోర్ట్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా మనం ట్రై చేయొచ్చు. అలాగే ఈవెన్ ఇంకా రేపటి రోజున ఫార్మా కంపెనీల స్టాక్స్ కూడా, ఫార్మా సెక్టర్ కూడా రేపటి రోజున అండర్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.